ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజిల్ పైన పెట్రోల్ పైన 2 రూపాయలని తగ్గిస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఒక భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలను ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాటాలను వాళ్ళు 2 రూపాయల రూపంలో, 3 రూపాయల రూపంలో, 4 రూపాయల రూపంలో, 1 రూపాయి రూపంలో గుజరాత్లో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, కేరళలో తగ్గించుకున్నట్టుగా మనం చూశాం. చిట్ట చివరకు చంద్రబాబు నాయుడు కూడా దిగివచ్చి 2 రూపాయలు తగ్గించాననే ప్రకటన చూసిన తర్వాత ఆయన అదనంగా 4 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నటువంటి దానిని అనగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వాటాకు 22 రూపాయల వాటా, ప్రతి రాష్ట్రం 30 రూపాయల వాటా తీసుకుంటుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే 35 రూపాయల వాటాను తీసుకుంది. ఈ 35 రూపాయలలో 4 రూపాయలు లోకల్ ట్యాక్స్ రూపంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు. అది మేము లోకేష్ ట్యాక్స్, అది మీరు స్వయంగా విధించినటువంటి ట్యాక్స్ అదని మా శ్రేణులన్నీ మూకుమ్మడిగా వాదన చేసింది. అయినా మెట్టు దిగినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు నా కంటి తుడుపు చర్యగా 2 రూపాయలను తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు. మేము ఇంకా మా డిమాండ్కు కట్టుబడే ఉన్నాం. మీరు లోకల్ ట్యాక్స్ రూపంలో, ఏదైతే లోకేష్ ట్యాక్స్ రూపంలో భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నటువంటి విధంగా 4 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారో దాన్ని మీరు తక్షణమే తీసివేయాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.